ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు, మళ్ళీ 11న వస్తారట. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల భాజపా సీఎంలు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా పలువురు తెలంగాణకు వరుసబెట్టి వస్తున్నారు. కేసీఆర్ పై పోరుకు ఇంతమంది నేతల, మీరెంత మందైనా రండి, మా అధినేత కేసీఆర్ సింహం, ఆయన సింగిల్ గానే వస్తారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు తిరుపతి రెడ్డి, కురువ విజయ్ కుమార్, కిరణ్ కుమార్ బారాసాలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ మండిపడ్డారు. బారాసా సామాజిక మాధ్యమాల విభాగం రూపొందించిన తెలంగాణలు కాంగ్రెస్ పాపాల శతకం కాంగ్రెస్ పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని, ఆ పార్టీ పాపాల చిట్టాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, దేశంలో చేసిన కుంభకోణాలను పుస్తక రూపంలో తీసుకొచ్చిన సామాజిక మాధ్యమాల విభాగానికి అభినందనలు తెలిపారు. బారాసా నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, ఆ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్లు వై సతీష్ రెడ్డి, జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.